నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. సీజన్ చేంజింగ్లో ఉన్నాం. సీజన్ చేంజ్ అయినప్పుడల్లానండి మనకి ఏ పదార్థం రుచిగా అనిపించదు. ఒక్కొక్కసారి ప్రతి సీజన్ చేంజ్లోనూ కూడా నోటిపూతలో ఏదో అనారోగ్యమో ఏదో ఇబ్బందిలో ఒక్కొక్కసారి ఏం తినాలన్నా టేస్టీగా అనిపించదు. అప్పుడు మనకి పరమౌషధంగా కొన్ని పదార్థాలు అనిపిస్తాయి. అసలు వాటి కోసమే ఈ సీజన్ చేంజ్ వచ్చిందా, లేదా సీజన్ చేంజ్లో ఇవి ఎందుకు ఇంత రుచిగా ఉంటాయి అనిపిస్తుంది? ఎక్కువసేపు మిమ్మల్ని ఊరించకుండా ఈరోజు మన భారతీస్ కిచెన్లో మనం చేయబోయేది ఏంటంటే పొడుల తయారీ. పొడులు అనగానే అందరికీ గుర్తొచ్చి నోరూరించేది కందిపొడి, గన్ పౌడర్. వరల్డ్ ఫేమస్ అండి. అన్ని రకాల పదార్థాలలో, ఇడ్లీలో, దోశల్లో, టిఫిన్లో, అది కాక అన్నంలో, రకరకాల కూరల తయారీలో మన కందిపొడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆ కందిపొడి ఎలా చేస్తాం, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. కందిపొడికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, 3 చెంచాల జీలకర్ర, 1/2 చెంచా మెంతులు, ఉప్పు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, ఇష్టమైతే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మనం కందిపొడి గురించి మాట్లాడుకుంటున్నాం. కందిపొడి చాలా మంచి అన్నాధరువు. అసలు కందిపొడి కమ్మదనం గురించి చెప్పాలంటే నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందండి. మరి ఆ కందిపొడికి కావాల్సిన పదార్థాల్లో ముఖ్యంగా మనం కందిపప్పు తీసుకుందాం. స్టవ్ వేడి చేసి ఇలా పొడిగా, ముఖ్యంగా మనం పొడులు కొట్టేటప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన చేతులు కానీ లేదా ఈ వేయించుకునే మూకుడు లేదా మన ప్యాన్ ఏదైనా సరే చాలా పొడిగా ఉంటే మన పొడులు నిల్వ ఉంచుకోవడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇది కొంచెం స్టవ్ వేడెక్కిన తర్వాత కందిపప్పు మనం వేయించుకోవాలి. ఒకసారి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని మనం దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌనిష్, మెరూన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. మన పప్పు కలర్ మారినప్పుడు మనకి కమ్మని వాసన కూడా వస్తుంది. అయితే ఈ పొడులు ఇంట్లో ఉంటేనండి, అటు జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇలా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి కానీ ఇలా వెదర్ చేంజ్లో ఎప్పుడైనా మనకి కర్రీస్ అసలు టేస్ట్ అనిపించినప్పుడు కానీ చాలా యూజ్ అవుతాయి. మనకేంటంటే ఒక్క 10 నిమిషాలు మనం స్టవ్ దగ్గర నుంచుని ఈ పొడులు పొడిగా వేయించుకుని ఒక గట్టి మూత ఉన్న సీసాలో, ముఖ్యంగా గాజు సీసాలో లేదా ఒక జిప్లా కవర్లో డబుల్ కవర్ వేసి మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్ 1 నెల, 1.5 నెలల పాటు నిల్వ ఉంటాయి. తర్వాత రుచి బాగుంటుంది. మన వంట పదార్థాల్లో కూడా దీన్ని ఎన్ని రకాలుగా మన కూరల్లో కానీ అన్నంలో కానీ వాడుకోవాలో ముందు ముందు చెప్పుకుందాం. సో ఈ విధంగా మనం పొయ్యిని మంట తగ్గిస్తూ పెంచుతూ కాస్త కమ్మగా ఉండేలాగా ఈ కందిపప్పుని వేయించుకుందాం. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కమ్మగా వేగుతున్న వాసనతో పాటు కొద్ది పప్పు బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో ఇలా వచ్చిన పప్పుని మనం చక్కగా ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ తీసుకుని దీంట్లో జస్ట్ మనకి ఏంటంటే కొద్దిగా, ఎప్పుడు మనం పొడులకి చూస్తే మీకు ఆయిల్ తడి పొడిగానే వేసుకోవాలి వేయించుకోవడానికి, ఇలా వేసుకుని ఇందులో కమ్మదనానికి జీలకర్ర ఏంటంటే మనం 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అలా మనం ఒక 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే మనం 1/2 స్పూన్ మెంతులు అన్నాను, మెంతులు ఆప్షన్, కాకపోతే ఇది మెంతి కారంలాగా ఒక 1/2 స్పూన్ మెంతులు ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒక రకమైన చేదైన కమ్మదనం ఉంటుంది. సో ఇది కలిపినప్పుడు కందిపొడి రుచి చాలా బాగుంటుంది. సో మనం ఇవి 1/2 స్పూను లేదా 1/4 స్పూను తప్పనిసరిగా వేసుకోండి. ఈ మెంతులు తర్వాత మన జీలకర్ర వేయిస్తూ ఇదే మూమెంట్లో మనం ఎండుమిరపకాయలు, కారానికి తగినట్టు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పొడాలు మనం నిల్వ ఉంచుతాం, నిల్వ ఉంచినప్పుడు కారం తగ్గిపోతుంది. సో మన కన్సిస్టెన్సీకి ఒక కప్పుకి 10 మిరపకాయలు సరిపోతాయి, కాకపోతే మనకి కారం తగ్గుతుందేమో అని ఆలోచన ఉంది కాబట్టి మనం 10-12 మిరపకాయలని
ఇలా రాగా వేయించుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు. సో ఇలా మనం తడి పొడి నూనె వేసిన మూకుల్లో ఈ ఎండుమిరపకాయలు కూడా ఒక్కసారి వేయిద్దాం. సో చూస్తున్నారు కదా ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మనకి గలగలమనే చప్పుడు వస్తుంది, అంటే బాగా రోస్ట్ అవుతున్నప్పుడు ఇవి అంటే మరీ మాడిపోకుండా అలానే బ్రౌన్గా చక్కగా ఇలాగా కలర్ మారి ఇవి కూడా ఒక కమ్మని వాసన వస్తాయండి. ఆ విధంగా మనం వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఒక 5 నిమిషాలు ఉంచి మనం ఎండుమిరపకాయలని జీలకర్ర మెంతులు ఉప్పుతోటి ముందుగా ఈ కారం కింద కొట్టి పక్కన పెట్టుకుని తర్వాత మనం ఈ కందిపప్పుని కలపాలి. యాక్చువల్లీ ముందు కందిపప్పుని మిక్సీ వేసుకుని తర్వాత ఇవైనా వేయచ్చు, కాకపోతే కారం ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం విడివిడిగా ఉంచుకుంటే కలిపినప్పుడు మనకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి మరీ చల్లారిపోకుండా, అంటే చల్లారిపోతే మిరపకాయ మెత్తబడిపోయే అవకాశం ఉంది. సో మనం ఈ మూమెంట్లో మన రుచికి తగ్గట్టు నేనైతే ఒక 1/2 స్పూన్ ఉప్పు వీటిలో జోడించాను. అలాగే మనకి ఇష్టమైతే పప్పు అన్నప్పుడల్లా మనం ఇంగు వేస్తూ ఉంటాం, అరుగుదలకి బాగుంటుంది, ఆ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుంది కాబట్టి చిటికడి ఇంగు నేను నా స్టైల్లో జోడించాను. మీకు అవసరం లేదనుకుంటే ఇంగుని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. సో మనకి కారం ఎక్కువ అవుతుంది అనుకున్న ఇంకొంచెం ఫైన్గా చేసి మనం ఈ కారం పక్కన పెట్టుకుని ఈ కందిపప్పుని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఈ మూమెంట్లో మనకి కొంచెం కందిపప్పు కూడా మనం బరగ్గానే పట్టుకున్నాం. ఈ కారం కూడా ఇందులో యాడ్ చేసి మరొకసారి మనం దీన్ని మెత్తటి గుండె కింద మిక్సీ పట్టేద్దాం. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మెత్తటి పిండిగా కాకుండా ఇలా పొడి అంటే బరగ్గా చక్కగా మీరు కందిపొడి తయారీ విధానం చూశారు. ఒక కందిపొడి ఇంట్లో ఉంటే ఎన్ని రకాల పదార్థాలు దాని ద్వారా తయారు చేసుకోవచ్చో కూడా మనం మాట్లాడుకున్నాం. సో మీరు కూడా వేడివేడి అన్నంలో కందిపొడి తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదూ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.